myself C.H. Rajshekar, lecturer in commerce from Government Degree College, Utnu, district Adilabad. Today we would like to discuss, what do you mean by joint Hindu family form? What are the characteristics, advantages, disadvantages of joint Hindu family? These are all aspects we would like to discuss. ఈ రోజు వ్యాపార సంస్థ పరిణామ దశలో ఉమ్మడి వ్యాపారం కింద లేదా ఉమ్మడి యజమాని కింద ఉన్న వ్యాపారాలలో రెండవది సమిష్టి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ. సమిష్టి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటిది, లోపాలు ఏంటిది, ఈరోజు డిస్కస్ చేద్దాం. సర్వసాధారణంగా భారతదేశంలో అత్యంత ప్రచారంలో ఉన్న వ్యాపార పద్ధతులలో హిందూ అవిభక్త వ్యాపారం ఒకటి. హిందూ అవిభక్త వ్యాపారం ఒకటి. మరి దీనికి మరొక పేరు సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం అంటారు. ఇది మిగతా వ్యాపార సంస్థల కంటే భాగస్వామ్యము ఉమ్మడిగా కొనసాగుతుంది. కంపెనీలు, సహకార సంస్థలు ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. ఇది కూడా ఉమ్మడిగానే కొనసాగుతుంది, కానీ భాగస్వామ్య వ్యాపారం కన్నా, సొంత వ్యాపారం కన్నా, ఇతర వ్యాపారాల కంటే భిన్నమైనది ఇది. కొంతవరకు సొంత వ్యాపారం వలె ఉంటుంది. మరి సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం భాగస్వామ్యమైతే భాగస్వామ్య వ్యాపార చట్టం ప్రకారం కొనసాగుతుంది. 32 భాగస్వామ్య చట్టం ప్రకారం కొనసాగుతుంది. కంపెనీలు అయితే 1956 కంపెనీల చట్టం ప్రకారం కొనసాగుతాయి. కానీ సమిష్టి హిందూ కుటుంబం, అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారము హిందూ న్యాయశాస్త్రం ప్రకారము కొనసాగుతాయి. హిందూ లాలో ఉన్న అంశాలు, నియమాల ప్రకారం అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం కొనసాగుతుంది. మరి హిందూ లాలో రెండు వాదాలు ఉన్నాయి. ఒకటి మితాక్షరవాదము, రెండు దయభాగవాదము. దయభాగవాదము భారతదేశంలో రెండు రాష్ట్రాలలో మాత్రమే ఉంది, పశ్చిమ బెంగాల్, అస్సాం. మితాక్షరవాదము పశ్చిమ బెంగాల్, అస్సాం తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో అమల్లో ఉంది. అంటే హిందూలాలో ఉన్నటువంటి రెండు వాదాల ప్రకారము అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం అనేది కొనసాగుతుంది. ప్రపంచంలో హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం అనేది
ప్రపంచంలో ఉన్న వ్యాపారాల పురాతనమైనది భారతదేశంలో మాత్రమే కొనసాగుతుంది. మరి ఇది ప్రత్యేకమైనటువంటి వ్యాపారము. అవిభక్త కుటుంబ వ్యాపారము భాగస్వామ్య వ్యాపారం అయితే ఒప్పందం ద్వారా ఏర్పడుతుంది. అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారము ఎలాంటి ఒప్పందం వల్ల ఏర్పడదు. హిందూ న్యాయశాస్త్రంలోని మితాక్షరవాదం వలన ఏర్పడుతుంది. హిందూ న్యాయశాస్త్రంలోని మితాక్షరవాదం వలన ఏర్పడుతుంది. దయబాగా అయితే అస్సాంలో పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. మితాక్షర అనేది హిందూ కుటుంబంలో హిందూ కుటుంబ వ్యాపారంలో సభ్యత్వం అనేది పుట్టుకతోటి వస్తుందని మితాక్షరవాదం చెప్పడం జరుగుతుంది. మరి దయబాగా భాగం ఏం చెప్తుందంటే హిందూ కుటుంబ వ్యాపారంలో సభ్యత్వం అనేది రక్త సంబంధం ద్వారా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. రక్త సంబంధం ద్వారా ఆ కుటుంబ వ్యాపారంలో సభ్యత్వం వస్తుందని అమలు పరుస్తున్న రాష్ట్రాలు రెండే రెండు, అస్సాం బెంగాల్ పశ్చిమ బెంగాల్. కానీ భారతదేశంలో హిందూ సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం, హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం అనేది మితాక్షరవాదం వలన ఏర్పడుతుంది ఎక్కువగా. అనగా పుట్టుకతోటే ఆ కుటుంబంలో జన్మించడంతోటే హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారంలో సభ్యత్వం అనేది వస్తుంది. మరి హిందూ అవిభక్త కుటుంబంలో ఎవరు సభ్యులు ఉంటారు అంటే కుటుంబ యజమాని, అతని కొడుకులు, అతని భార్య, కొడుకుల భార్యలు, అవావిత అవివాహిత కుమార్తెలు ఉంటారు. ప్రధానంగా హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారంలో ఇంట్లో పెద్ద యజమాని, అతని భార్య, అతని పుత్ర సంతానం, వారి భార్యలు, వివాహం కాని కుమార్తెలు హిందూ అవిభక్త కుటుంబంలో సభ్యులై ఉంటారు. అంటే భాగస్వామ్యమైన కంపెనీ అయినా భాగస్వామ్య చట్టం కంపెనీల చట్టం ప్రకారం కొనసాగుతున్నాయి. లేదా భాగస్వామ్య ఒప్పందం ప్రకారం కొనసాగుతుంది. కానీ హిందూ అవిభక్త కుటుంబంలో సభ్యత్వం అనేది ఆ కుటుంబంలో జన్మించడం వల్ల ఆ కుటుంబ వ్యాపారంలో హక్కును పొందుతారు. ఆ కుటుంబంలో జన్మించడంతో హక్కును పొందుతారు. అలాంటివి ఆ కుటుంబంలో హక్కును పొందిన సభ్యులందరినీ దాయాదులు అని చెప్పేసి అంటారు. సర్వసాధారణంగా హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారంను కుటుంబ యజమాని నిర్వహిస్తాడు. కుటుంబంలో పెద్ద, అందరికన్నా పెద్దవాడు అతను యజమానిగా ఉంటాడు. అతనే ఆ సమిష్టి హిందూ కుటుంబం యొక్క వ్యాపార కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తాడు. అందుకే అతనిని కర్త లేదా మేనేజర్ అని చెప్పేసి అంటారు. వ్యాపారం మీద సంపూర్ణ అధికారం నియంత్రణ కర్త మేనేజర్కే ఉంటాయి. వ్యవహారాలన్నీ అతనే నిర్వహిస్తాడు.
అంటే కుటుంబంలో పెద్దను కర్త లేదా మేనేజర్ అంటాడు, వ్యాపార కార్యకలాపాలని అతనే నిర్వహిస్తాడు. సామాన్యంగా వ్యవహారాలన్నింటినీ అతనే చూసుకుంటాడు, బాధ్యత వహిస్తాడు. సమిష్టి ఆస్తికి అంటే కుటుంబం యొక్క పూర్తి ఆస్తికి, ఆ కుటుంబంలో సభ్యులైన దాయాదుల సంక్షేమానికి కుటుంబకర్తయే పరిరక్షకుడు. అంటే ఆ కుటుంబం యొక్క ఆస్తిని కాపాడడంలో కానీ, వ్యాపార నిర్వహణలో కానీ, దాయాదుల సంక్షేమంలో కానీ పరిరక్షకుడిగా ఉండేది కర్త లేదా మేనేజర్ లేదా కుటుంబ పెద్ద యజమాని. ఇతనే ఆస్తుల పరిరక్షకుడుగా, దాయాదుల సంరక్షకుడుగా, పరిరక్షకుడుగా ఉంటాడు. కర్త రుణ బాధ్యత అపరిమితం. ఆ కుటుంబ యజమాని కర్త యొక్క లయబిలిటీ అన్లిమిటెడ్. అంటే అతను పెట్టిన డబ్బుతో పాటు అతని పేరు మీద ఏదైనా ఆస్తులు ఉంటే అరించుకుపోతుంది. కానీ దాయాదుల రుణ బాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటా మాత్రమే కోల్పోతారు. సంస్థలోని సమిష్టి ఆస్తి కాకుండా దాయాదుల స్వతంత్రమైన ఆస్తులు ఉన్నట్లయితే అవి కోల్పోవడం అనేది జరగదు. అంటే రుణ బాధ్యత విషయానికి వస్తే, కర్త లేదా మేనేజర్ యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. దాయాదుల రుణ బాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాకే పరిమితమై ఉంటుంది. కర్త చర్యలను కుటుంబ సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. కర్త చర్యలు నిర్వహణ కార్యకలాపాలలో అతను ఎలాంటి చర్య తీసుకున్నా, ఎలాంటి యాక్టివ్ పార్టిసిపేట్ చేసినా అతను ప్రశ్నించేటువంటి అధికారం అనేది వారికి లేదు. అనగా అతను ఏది చేసినా చెల్తుంది. ఒకవేళ దాయాదులు ఎవరైనా ఆ వ్యాపారంలో ఉండడానికి ఇష్టం లేనప్పుడు వారి ఆస్తి కుటుంబ ఆస్తి పంపకం కోరవచ్చు. అంటే కర్తను ప్రశ్నించడానికి వీలు లేదు. ఒకవేళ ఆ వ్యాపారంలో కొనసాగడానికి ఇష్టం లేకపోతే కుటుంబ ఆస్తి పంపకంను కోరవచ్చు. అతను ఇస్తే వీరు తీసుకొని ఆ కార్యకలాపాలలో సంబంధం లేకుండా ఉండేటువంటి అధికారం ఉంటుంది. మరియు అవిభక్త కుటుంబ వ్యాపారంలో సభ్యులు ఎందరు ఉన్నప్పటికీ రద్దు చేయాల్సిన అవసరం లేదు. సొంత వ్యాపారం అయితే ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. మరణించిన, విరమించిన, మతిభ్రమించిన, దివాళా తీసిన వ్యాపారం క్లోజ్ అవుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఏ ఒక్క భాగస్థుడు మరణించిన, విరమించిన, ఆ భాగస్వామ్యం క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ కర్త మరణించిన అతని తర్వాత ఆ కుటుంబంలో పెద్ద యజమాని కర్తలాగా భావిస్తాడు కాబట్టి ప్రవర్తిస్తాడు ఉంటాడు. కాబట్టి ఉమ్మడి హిందూ కుటుంబం లేదా అవిభక్త హిందూ కుటుంబంలో
వ్యాపార సంస్థను రద్దు చేయాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు కూడా కర్తనే అన్ని కార్యకలాపాలు చూసుకుంటాడు కాబట్టి జోక్యం చేసుకోరు. మరియు వ్యాపారం నిర్ణయాలు తీసుకోవడంలో కర్తకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇలాంటి వ్యాపార సంస్థలు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. మరే దేశంలోనూ ఇలాంటి సంస్థలు లేవు. మరి ఉమ్మడి హిందూ కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి, సమిష్టి హిందూ కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి? నంబర్ వన్, భాగస్వామ్య వ్యాపారం అయితే 32 భాగస్వామ్య చట్టం ఒప్పందానికి లోబడి ఉంటాయి. కానీ సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం హిందూ న్యాయశాస్త్రం ప్రకారం కొనసాగుతాయి. సమిష్టి హిందూ కుటుంబంలో ఉన్నటువంటి న్యాయశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం, న్యాయశాస్త్ర సంప్రదాయాల ప్రకారం సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఎటువంటి చట్టం ఉండదు, మరియు ఒప్పందాలు ఉండవు. సమిష్టి హిందూ న్యాయశాస్త్ర ప్రకారమే వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. రెండవ లక్షణం, పుట్టుకతోటే మితాక్షరవాదం అదే చెప్తుంది. మితాక్షరవాదం చెప్పేది ఏంటంటే, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంలో సభ్యత్వం ఆ కుటుంబంలో జన్మించడం వల్ల కలుగుతుంది. బయట వ్యక్తులు ఇందులో ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ కుటుంబంలో జన్మించడం ద్వారానే ఆ కుటుంబ వ్యాపారంలో, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంలో సభ్యత్వం వస్తుంది. బయట వ్యక్తులు ఈ రకమైన కుటుంబ వ్యాపారంలో సభ్యత్వం పొందలేరు. మరియు ఎవరైనా బయట నుండి దత్తత తీసుకున్నట్లయితే, అడాప్ట్, అప్పుడు కూడా సభ్యత్వం పొందవచ్చు. నెంబర్ వన్, పుట్టుకతోటి సభ్యత్వం వస్తుంది. నెంబర్ టూ, బయట నుంచి ఎవరినైనా దత్తత తీసుకుంటే వారి ద్వారా సభ్యత్వం వస్తుంది. బయట వ్యక్తులకు మాత్రం ఇందులో ప్రవేశం లేదు. మగ సంతతి వివాహమైన తర్వాత ఆ మగ సంతతి యొక్క వారి భార్యలు వచ్చే మగ సంతతిని వివాహమాడిన, లేదా మగ సంతతి వారి మగపిల్లల భార్యలు, వారు కూడా సభ్యత్వం అనేది పొంది ఉంటారు. ఆడపిల్లలు కూడా వివాహం అయ్యేంత వరకు సభ్యులుగా ఉంటారు. వివాహమైనంత తర్వాత సభ్యత్వము దానంతటదే కట్ అయిపోతుంది. మరి సమిష్టి హిందూ కుటుంబంలో నిర్వాణ కార్యకలాపాలు ఎవరు పాలు పంచుకుంటారు? సర్వసాధారణంగా కుటుంబ యజమానే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తాడు, సంస్థ నిర్వహణలో పాలు పంచుకుంటాడు, అతనికే సంస్థ నిర్వహణాధికారాలు ఉంటాయి. ఈ హక్కు కర్త లేదా యజమాని లేదా మేనేజర్కు మాత్రమే ఉంటాయి. కానీ ఇంకెవరికి నిర్వహణ హక్కులు ఉండవు. ఎవరైనా పనిచేసినా అతని ఆదేశానికి లోబడి మాత్రమే పని చేయవలసి ఉంటుంది. అతన్ని ప్రశ్నించే అధికారం, హక్కు ఎవరికి లేదు. బయట వ్యక్తులతోటి, మూడవ పార్టీతోటి వ్యవహరించే అధికారం కూడా కర్త, మేనేజర్, యజమానికి మాత్రమే ఉంటుంది. అనగా
నిర్వహణ కార్యకలాపాలను కుటుంబ పెద్ద కర్త మేనేజర్ మాత్రమే చూసుకుంటాడు. వేరే ఎవరు పాలు పంచుకునేటువంటి హక్కు లేదు. అతను అధికారాన్ని ప్రశ్నించే అధికారం లేదు. బయట వ్యక్తులతోటి మూడవ పార్టీతోటి ఒప్పందం చేసుకుంటున్నప్పుడు కూడా ఈ కుటుంబ పెద్ద మాత్రమే చేసుకుంటాడు. కానీ సభ్యులకు అవకాశం అనేది లేదు. మరి రుణ బాధ్యత, నెక్స్ట్ లక్షణం నాలుగోది, రుణ బాధ్యత ఎట్లా ఉంటుంది? కర్తకు రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. అతను ఆ ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారంలో పెట్టిన డబ్బుతో పాటు అతని పేరు మీద ఉన్న సొంత ఆస్తులు కూడా హరించుకుపోతాయి. కానీ దాయాదులు సభ్యుల రుణ బాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటా డబ్బుకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అనగా సమిష్టి ఆస్తిలో వారి పేరు మీద ఎంత ఉందో అంత మాత్రమే కోల్పోతారు. అంతకు మించి కోల్పోవాల్సిన అవసరం లేదు. అంటే కుటుంబ వ్యాపార నిమిత్తము చేసిన రుణాలను తీర్చడానికి సమిష్టి హిందూ కుటుంబం కోసం నష్టం వచ్చినా రుణాలైనా ఆ నష్టానికి దాయాదుల స్వార్జితం, వాళ్ళు సొంతగా కష్టపడ్డ డబ్బు ఆస్తులు కోల్పోవడానికి అవకాశం అనేది లేదు. అంటే రుణ బాధ్యత అనేది కర్తకు మాత్రమే అపరిమితంగా ఉంటుంది. దాయాదులకు సమిష్టి ఆస్తులోని వారి వాటాకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంతకు మించి వాళ్ళ స్వార్జిత ఆస్తి నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవిచ్ఛిన్నత, నెక్స్ట్ లక్షణం. సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంలో లేదా ఈ హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం నిరంతరం కొనసాగుతుంది. దానికి కూడా కంపెనీ వలె మరణము, రద్దు అనేది లేదు. ఒక సభ్యుడు మరణించిన, కర్త మరణించిన తదుపరి వ్యక్తి కర్తలాగా ఉంటాడు. కాబట్టి వ్యాపార సంస్థ రద్దు కాదు. ఏ ఒక్కరు మరణించినా, ఏ ఒక్కరు విరమించినా, మతి భ్రమించినా సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం అనేది రద్దు కాదు, నిరంతరం కొనసాగుతుంది. కంపెనీ తరా నెక్స్ట్ లక్షణం మైనర్ సభ్యులు. సొంత వ్యాపారం, భాగస్వామ్యం కంపెనీలలో 18 సంవత్సరాలు నిండని వ్యక్తులు ఆ సంస్థలో కొనసాగడానికి మైనర్ వీలు లేదు. కానీ సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంలో లేదా హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారంలో పుట్టుకతోటే వారికి సభ్యత్వం అనేది వస్తుంది. కాబట్టి సమిష్టి హిందూ కుటుంబంలో పుట్టుకతోలోని సభ్యత్వం వస్తుంది. కాబట్టి మైనర్లు కూడా భాగస్థులుగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. అకౌంట్స్, నెక్స్ట్ లక్షణం. సమిష్టి హిందూ కుటుంబంలో ఖాతాలన్నిటినీ కర్త నిర్వహిస్తాడు. కానీ ఇది తప్పనిసరి కాదు. కర్త ఏ సభ్యునికి జవాబుదారీ కాదు. లాభ నష్టాల గురించి ఏ సభ్యును కర్తను అడగరాదు. అంటే ఖాతాలన్నిటినీ కర్తని నిర్వహిస్తాడు. అతని అనుమతితోటి వేరే వాళ్ళు కూడా చేయవచ్చు. కానీ కర్త ఏ సభ్యునికి జవాబుదారీ కాడు. అదేవిధంగా లాభ నష్టాల గురించి ఏ సభ్యుడు కూడా కర్తను నిలదీయడానికి కానీ అడగడానికి కానీ అవకాశం లేదు. కర్త యొక్క ప్రచ్ఛన్న అధికారం 8వ లక్షణం. సమిష్టి హిందూ కుటుంబంలో కుటుంబ వ్యాపార అవసరాల నిమిత్తం కర్త కుటుంబ ఆస్తులను తాకట్టు పెట్టవచ్చు, రుణాలను పొందవచ్చు. ఈ అధికారం ఇతర సభ్యులకు లేదు. కర్తకు ఉన్నటువంటి
అడిషనల్ రైట్, ప్రత్యన్న అధికారం ఏంటంటే సమిష్టి హిందూ కుటుంబం మీద ఏవైతే ఆస్తులు ఉన్నాయో సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం నిమిత్తం ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి రుణం పొంది ఆ సంస్థ సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించవచ్చు. ఈ విధంగా ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలను పొంది వ్యాపారం కొనసాగించేటువంటి అధికారము ఆ ప్రచ్ఛన్న అధికారము కర్తకు మాత్రమే ఉంది, వేరే ఎవరికి లేదు. ఇతర కుటుంబ సభ్యులు ఆ విధంగా ఆస్తులను తాకట్టు పెట్టి రుణం పొంది కొనసాగించలేదు. నిధుల దుర్వినియోగం, వ్యాపార నిధులకు కర్త దుర్వినియోగపరిస్తే ఉమ్మడి ఆస్తులలో దాయాదులు తమ వాటా మొత్తమును నష్టపరిహారంగా చెల్లించమని కర్తను కోరవచ్చు. అనగా కర్త ఉమ్మడి వ్యాపారం యొక్క ఆస్తులను దుర్వినియోగం చేసిన, నిధులను దుర్వినియోగం చేసిన, ఉమ్మడి ఆస్తులలో దాయాదుల వాటా ఎంత ఉందో ఆ మొత్తాన్ని దాయాదులు నష్టపరిహారంగా కోరవచ్చు. 10వ లక్షణం, మరి ఉమ్మడి వ్యాపారం సరసరంగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, మరణం అనేది దానికి లేదు, మరి రద్దు ఎట్లా జరుగుతుంది అంటే జన్మత ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఒప్పందం చేసుకోవడం ద్వారా, అంగీకరించుకోవడం ద్వారా సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంను కర్త రద్దు చేయవచ్చు. ఇవి సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం యొక్క 10 లక్షణాలు. మరి ప్రయోజనాలు ఏమున్నాయి అంటే సమిష్టి హిందూ కుటుంబంలో ప్రయోజనాలు, 1, కేంద్రీకృత నిర్వహణ, సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. వ్యాపారం ఉమ్మడి వ్యాపారానికి సంబంధించిన, సమిష్టి హిందూ వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ మొత్తము కర్త చేతిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అతనొక్కడే నిర్వహణ కార్యకలాపాలలో పాలు పంచుకుంటాడు. ఎందుకనగా కుటుంబ సభ్యులందరిలో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయినందువలన సంస్థకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణను ఇవ్వగలుగుతాడు. అనుభవజ్ఞుడు పెద్దవాడు కాబట్టి క్రమశిక్షణ గల వ్యాపార నిర్వహణను చేపట్టాలంటే కేంద్రీకృత నిర్వహణ అనేది ఉండాలి. కేంద్రీకృత నిర్వహణ ఉండడం వలన ఆ వ్యాపార సంస్థ లాభసాటిగా కొనసాగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2వ ప్రయోజనం, వ్యాపార రహస్యాలు. ఈ సంస్థ మొత్తం కర్త చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వ్యాపారానిలో కిటుకులు, మెలకువలు ఉన్నటువంటి రహస్యాలను గోప్యంగా ఉంచుతాడు. ఒకవేళ వ్యాపార రహస్యాలు బయటపోతే అతను ఆ సంస్థను, ఆ సంస్థ విఫలం చెందవచ్చు. అందుకే ఎవరికి, కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా, బయటకు పొక్కనివ్వకుండా కాపాడుకుంటూ వ్యాపారమును లాభసాటిగా కొనసాగిస్తాడు. నిర్వాహకుడు ఒకడే కాబట్టి రహస్యాలన్నీ అతను దగ్గరనే ఉంచుకోవడం ద్వారా రహస్యాలు కాపాడడంలో విజయవంతంగా, రహస్యాలు కాపాడి విజయవంతంగా కొనసాగించడంలో తోడ్పడతాడు. కాబట్టి మిగతా వ్యాపారాలతో పోలిస్తే వ్యాపార రహస్యాలను మెయింటైన్ చేయడానికి సమిష్టి హిందూ కుటుంబం అనేది కొంతవరకు ఎక్కువగా ఉంటుంది అవకాశాలు అని చెప్పవచ్చు. శీఘ్రం, 3వ ప్రయోజనం, క్విక్ డిసిషన్స్, శీఘ్ర నిర్ణయాలు. వ్యాపార నిర్వహణలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వ్యాపారంకు నష్టం వస్తున్నా, ఆ ప్రదేశంలో అనుకూలం లేనప్పుడు ప్రదేశం మార్చాలన్నా, వ్యాపారం పరచాలన్నా మరి ఆలస్యం జరిగితే
నష్టం పెరిగి అవాంఛనీయ పరిస్థితులు రావచ్చు. కానీ నిర్ణయాధికారాలన్నీ కర్తకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో వస్తున్నటువంటి ఒడిదొడుకులను కానీ సమస్యలను కానీ నష్టభయాన్ని కానీ తట్టుకోవడానికి ప్రదేశ మార్పు కానీ వ్యాపార మార్పులో కానీ సత్వరం నిర్ణయాలు తీసుకోవడానికి కర్త ఒక్కడికి అధికారం ఉంది. కాబట్టి ఎవరిని సంప్రదించకుండా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ వ్యాపారంను నష్టాల బారి నుంచి కాపాడడానికి అత్యంత అవకాశం ఉన్నటువంటి వ్యాపారం ఇది. శీఘ్రంగా నిర్ణయం తీసుకుంటాడు. సభ్యులను సంప్రదించాల్సిన అవసరం లేదు, ఇంకెవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. తనకు నష్టం అనిపిస్తున్నా, తను చేయలేననిపిస్తున్నా వెంటనే ఆ సంస్థను కాపాడడానికి శీఘ్ర నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతుంది. పరపతి సౌకర్యాలు, ఈ సంస్థలో పరపతి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి గల ముఖ్య కారణం కర్త యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉండడం. అంటే కర్త రుణ బాధ్యత అపరిమితంగా ఉండి అతను జీవితకాలంలో చేసిన అప్పులకు రుణాలకు అతని కుమారులు కూడా తీర్చవలసి ఉంటుంది. అంటే ఉమ్మడి హిందూ కుటుంబంలో కర్త తన వ్యాపారం కొనసాగిస్తున్నప్పుడు ఆ వ్యాపార అభివృద్ధి నిమిత్తము అప్పులు తీసుకున్నా రుణాలు తీసుకున్నా వా కంపెనీ అతని వాటా అతని పేరు మీద ఉన్న ఆస్తులు మరి దాయాదుల వాటా కోల్పోతుంది. దీనితో పాటు అప్పటికి నష్టాలు పూడనట్లయితే కుమారులు కూడా ఆ నష్టాలను భవిష్యత్తులో తీర్చవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారానికి రుణమిచ్చిన వారు నష్టపోయేటువంటి అవకాశం అసలే లేదు. కాబట్టి పరపతి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి సర్వసాధారణంగా సమర్థతను బట్టి పనప్పగిస్తాడు. నెక్స్ట్ ప్రయోజనం అంటే ఉమ్మడి హిందూ కుటుంబంలో సర్వసాధారణంగా యజమాని అన్ని కార్యకలాపాలు చూసుకుంటాడు. కానీ సభ్యులలో అనుభవం ఉన్న వాళ్ళని కానీ సామర్థ్యాలను కానీ పరిగణలోకి తీసుకుంటూ వారి సామర్థ్యాలను బట్టి వారి నైపుణ్యాలను బట్టి వాళ్ళకు అప్ప చెప్తాడు. ఎవరైతే చేయలేని స్థితిలో ఉంటారో వారికి పని చెప్పాడు. అంటే సంస్థ సక్సెస్ఫుల్గా కొనసాగడంలో ముఖ్య పాత్ర కర్త పోషిస్తాడు. ఎందుకనగా ఆ సంస్థలో సర్వసాధారణంగా ముఖ్యమైన పనులన్నీ అతనే చేస్తాడు. అతనితో పాటు మరి అతను చేయగా ఇంకా పనులు మిగిలినట్లయితే అలాంటి సందర్భాలలో కర్త ఆ ఉన్న దాయాదులలో వారి సామర్థ్యాలను బట్టి వారి తెలివితేటలను బట్టి వారికి పని అప్పగిస్తారు. తద్వారా సంస్థ విజయవంతంగా కొనసాగడానికి అవకాశం మెండుగా ఉంటుంది. సహజ సిద్ధమైన ప్రేమాభిమానాలు, కుటుంబ సభ్యుల మధ్య జన్మత లభించే ప్రేమాభిమానాలు ఈ వ్యాపారంలో ఉంటాయి. వేరే వ్యాపారాలలో సభ్యులందరూ బయట వ్యక్తులే ఉంటారు, వ్యాపార దృక్పథంతో ఉంటారు. కాబట్టి ప్రేమాభిమానాలు అనేది ఉండదు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులే జన్మత ఆ కుటుంబంలో జన్మించిన సభ్యులే ఉంటారు. కాబట్టి ఒకరు చేసిన తప్పులను పొరపాట్లను ఇంకొకరు పట్టించుకోరు, మర్చిపోతారు. పరస్పర సహకారం చేసుకుంటూ వ్యాపారం సక్రమంగా సమర్థవంతంగా కొనసాగుతుంది. అంటే ఏ వ్యాపారంలో సభ్యుల మధ్య సహజసిద్ధమైన ప్రేమాభిమానాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రమే సహజసిద్ధమైనటువంటి ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయి. మరి నెక్స్ట్ ప్రయోజనం పొదుపు మితవ్యయం. ఏ వ్యాపారం విజయం సాధించాలన్నా సర్వసాధారణంగా పొదుపు ఉండాలా, ఖర్చులు తగ్గాల. భాగస్వామ్య వ్యాపారమైన కంపెనీ అయినా చేసేది ఒకరు, వాటాదారులు ఒకరు, నిర్వహించేది ఒకరు. అందుకే ఎంత ఖర్చైనా పట్టించుకోరు, సంస్థ బాగోగులను పట్టించుకోరు. తద్వారా ఖర్చు పెరిగి సంస్థ నష్టాలు పోవచ్చు. కానీ ఇక్కడ సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంలో
యాక్టివ్గా పాటు చేసేది కర్త. ఖర్చు వచ్చినా ఖర్చులు పెరిగినా నష్టం వచ్చినా భరించేది కర్త సభ్యులు. కాబట్టి వారు ఆ పొదుపు ప్రతి కార్యకలాపంలో పొదుపులు జరిగేటట్టు చూస్తారు, ఖర్చులు కూడా తగ్గేటట్టు చూస్తారు. తద్వారా జాగ్రత్తగా పొదుపుగా చేస్తారు, పొదుపులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు తగ్గుతాయి. తద్వారా సంస్థ మరింత సక్సెస్ఫుల్గా విజయవంతంగా కొనసాగించడానికి అవకాశాలు అనేది ఉంటుంది. పరిమిత రుణ బాధ్యత. వ్యాపార సంస్థలో కర్త యొక్క బాధ్యత మాత్రమే అపరిమితంగా ఉంటుంది, కానీ సభ్యుల యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అదే భాగస్వామ్య వ్యాపారం అయితే సభ్యుల యొక్క బాధ్యత వ్యక్తిగతం, సమిష్టిగతం, అపరిమితం. ఇది ప్రధాన లోపం ఉంది. కానీ సమిష్టి హిందూ కుటుంబంలో రుణ బాధ్యత అనేది కర్తకు మాత్రమే అపరిమితంగా ఉంటుంది, కానీ సభ్యులకు పరిమితం. వారి ఉమ్మడి హిందూ కుటుంబంలో వారి వాటా విలువను మాత్రమే కోల్పోతారు, కానీ వారి స్వార్జిత ఆస్తులు కోల్పోవడం అనేది జరగదు. అంటే దాయాదులకు వారి స్వార్జిత ఆస్తుల రక్షణ అనేది ఇక్కడ ఉంటుంది, కానీ ఉమ్మడి వ్యాపారంలో ఉంటుంది. కానీ భాగస్వామ్యంలో సొంత ఆస్తులు కూడా హరించుకుపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన లాభము వారు తమ ఉమ్మడి వ్యాపారంలో ఉన్నటువంటి వారి వాటా విలువ మాత్రమే కోల్పోతారు, కానీ సొంత ఆస్తులకు పూర్తి రక్షణ ఉంటుంది, కోల్పోవడం అనేది జరగదు. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రయోజనం నిరంతరం కొనసాగుతుంది. అంటే కర్త మరణించిన, ఒక సభ్యుడు మరణించిన వ్యాపారం అనేది మూసివేయడం అనేది ఉండదు, రద్దు కాదు. అంటే సర్వసాధారణంగా జన్మతహా ఆస్తి హక్కులు వచ్చేస్తాయి, కాబట్టి నిరంతరం ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు నిరంతరంగా జననం ద్వారా కర్తకు, కర్త కొడుకులకు పిల్లలు, వాళ్ళ పిల్లలకు పిల్లల ద్వారా నిరంతరం కొనసాగుతుంది. మరియు కొన్ని సందర్భాలలో దత్తత ద్వారా తెచ్చుకున్న వ్యక్తులకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారం రద్దు కాదు, నిరంతరం కొనసాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి. మరి ఇక్కడ ఎంతమందైనా ఉండవచ్చు. మరి సమిష్టి హిందూ కుటుంబంలో భాగస్వామ్య వ్యాపారం అయితే గరిష్టంగా 20 మంది ఉంటారు, సొంత వ్యాపారంలో ఒకడే ఉంటాడు. కానీ మరి సమిష్టి హిందూ కుటుంబంలో పుట్టుక ద్వారా సభ్యత్వం వస్తారు, కాబట్టి ఆ వంశం ఆ కుటుంబంలో ఎంతమంది జన్మిస్తే అంతమంది ఆ కుటుంబంలో సభ్యులుగా భావిస్తారు, కాబట్టి వాళ్ళందరూ ఆ వ్యాపారంలో సభ్యులుగానే కొనసాగుతారు. కాబట్టి ఇక్కడ గరిష్ట సంఖ్య అనేది ఏమీ లేదు, ఎంతమంది సభ్యులైనా ఉండవచ్చు. ఇవి 10 ప్రయోజనాలు ఉన్నాయి. మరి సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అంటే సమర్థతకు తగిన పారితోషికం అనేది లభించదు. సమర్థతకు తగిన పారితోషికం అనేది లభించదు. ఎంత సామర్థ్యంగా పనిచేసినా కూడా దాయాదులకు తగిన ప్రోత్సాహం లభించదు. అందరితోటి కుటుంబంలో సభ్యులు ఎందరు ఉన్నారో వాళ్ళందరితో ఈక్వల్గా పంచుకోవాలి, కాబట్టి దాయాదులు ఉత్సాహంగా పనిచేయకపోవచ్చు. పరిమిత మూలధనం. పెట్టుబడి కుటుంబ ఆర్థిక వనరులకు మాత్రమే పరిమితమవుతుంది. బయట నుంచి డబ్బు తీసుకురావడం అనేది తక్కువగా ఉంటుంది. బయట వ్యక్తులు ఉండరు, కాబట్టి వ్యాపారాన్ని మూలధనాన్ని పెంచుకునే విస్తరించుకునే అవకాశాలు ఉండవు. నిర్వహణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అంటే కర్త ఒక్కడే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాడు, ఇంకెవరికి కూడా నిర్వహించేటువంటి హక్కు లేదు. కాబట్టి కర్తకు ఒకవేళ వ్యాపార పరిజ్ఞానం లేకున్నా, నైపుణ్యం లేకున్నా ఆ సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారము దెబ్బతినవచ్చు, నష్టాల పాలు కావచ్చు. కాబట్టి పరిమిత నిర్వహణ సామర్థ్యం అనేది దీనికి ఉన్నటువంటి ప్రధాన లోపాలలో ఒకటి. నెక్స్ట్ అనుమానము. కర్త ఈ వ్యాపారాన్ని అత్యంత గోప్యంగా నిర్వహిస్తాడు, రహస్యాలు బయటకు చెప్పాడు, కాబట్టి దాయాదులను గురించి కూడా రహస్యంగా ఉంచుతాడు. కాబట్టి కర్త మీద దాయాదులకు అనుమానం కలిగే అవకాశం కొంతవరకు ఉంది. నెక్స్ట్ కష్టం ఒకరిది, సుఖం ఒకరిది, ఇంకొకరిది. కర్తకు పూర్తి స్వేచ్ఛ ఉంది, వ్యాపారం కోసం రాత్రనక పగలనక కష్టించి పనిచేస్తాడు, సొమ్ము కూడా పెడతాడు. దాయాదులకు బాధ్యత లేదు, నిర్వహణలో పాలు పంచుకోరు. వారి యొక్క అశ్రద్ధ వలన
కర్త సంపాదించినటువంటి లాభాలను కానీ సమర్థతను కానీ కర్త కష్టాన్ని గమనించకుండా సుఖం అనుభవిస్తూ దాయాదులు ఆ వ్యాపారాన్ని కుంగదీయవచ్చు, నష్టాల పాలు చేయవచ్చు. కష్టపడేది కర్త, సుఖపడేది దాయాదులు. ఎందుకనగా నిర్వహణ కార్యకలాపాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది కర్త మాత్రమే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిర్వహణను కర్తకే బదిలీ చేస్తున్నారు. పూర్తిగా కర్తకే బదిలీ చేయడం వలన కూడా కొన్ని సందర్భాలలో కర్తకు ఆ విషయంపైన పరిపూర్ణ జ్ఞానం లేనట్లయితే, అతని నిర్ణయం తప్పున్నట్లయితే ఆ వ్యాపార సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఆ వ్యాపార సంస్థ దెబ్బతినచ్చు. కాబట్టి ప్రతిసారి కర్తకే నిర్ణయాలను వదిలివేయడం కష్టము. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ నిర్వహణను కర్తకు వదిలివేయడం వలన నష్టాలు రావచ్చు. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఉన్న పురాతనమైన వ్యాపారాల్లో సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం ఒకటి భారతదేశంలో మాత్రమే ఉంది. పుట్టుకతోటే దీనిలో సభ్యత్వం వస్తుంది. సర్వసాధారణంగా కర్తకు మాత్రమే రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది, మరియు దాయాదులకు పరిమితంగా ఉంటుంది. ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఎంతైనా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్.